నాకు కూడా ఎప్పుడు తెలియదు. కాబట్టి ఇంతమంది భక్తులు బలరామకృష్ణ వచ్చారు, ఎంతమంది భక్తులు బలరామకృష్ణ వచ్చినా ఇక్కడ కొండల్లో పిండి చేయగలిగే గుండు దేరి ఉన్న భక్తులు బలరామకృష్ణ. చూస్తే జనాలు వందలాది మంది వేల మీద వచ్చేసారు. రాజనగరం చూస్తే వేలాది మంది వచ్చారు. ఈ వేళ కూడా పోనవరం జాయినింగ్ వెళ్తే అక్కడ కూడా వందలాది మంది జాయిన్ అయిపోయారు. ఇక్కడ కూడా ఈ టైం అప్పుడు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, రాత్రి కూడా పడుకుంటారని చెప్పేసి, రైతులు కాబట్టి వీళ్ళందరూ ఇబ్బంది పడతారని చెప్పి ఇప్పుడు ముగిస్తున్నాము. ఇక్కడ స్పందనలు అసలు రోజు రోజుకి పెరుగుతుంది. గత 15 రోజుల నుంచి బాగా స్పందన పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత పెను మార్పులు జరిగి ఇక్కడ పార్టీ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. బాగా జనాల్లో స్పీడ్ పెరిగింది. ఈ సమయంలో కూడా ఎవరికి ఎలాంటి ప్రలోభాలు లేకపోయినా ఇంతమంది నిలబడుతున్నారంటే చూడండి. అది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి 10 పట్టుమని 10 మంది ఉండట్లేదు. అతను దొంగ జాయినింగ్లు చేసి దొంగగా వచ్చి కండువాలు వేసి ఏదో ఆడేవాడు చేస్తున్నారు తప్ప ప్రజలు ఎవరికి అతనికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇంకా కొంతమంది భయపడుతున్నారు, ఆ భయం కూడా లోపల ఉంటుంది. ఓటు బ్యాంక్ మాకు కన్వర్ట్ అవుతుంది, ఖచ్చితంగా మాత్రం మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం. జై జనసేన. నాతో అయితే 3 సార్లు వస్తానని చెప్పారు. టైం షెడ్యూల్ పెట్టి ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు మోడీ గారు ప్రోగ్రామ్ కూడా ఖరారు అవుతుంది. మోడీ గారు, బాబు గారు, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ముగ్గురిది కూడా జాయింట్ మీటింగ్ రాజమండ్రి పార్లమెంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు వస్తానని నాకు చెప్పడం జరిగింది. కాకపోతే 2 సార్లు ఏ విధంగా ప్లాన్ ఉంటుంది అనేది ఇంకా తెలియాల్సింది. ప్రోగ్రామ్ ఉందండి. ఆయన ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ర్యాలీలో ఇరుక్కుపోయి సమయానికి రాలేదు. ఆయనదే కాదు, 2-3 రోజులు మేము అనౌన్స్ చేస్తాము. పురంధేశ్వరి గారిది కూడా ఇక్కడ ప్రచార రథం మీద ప్రతి గ్రామం కూడా వస్తారు. అదేవిధంగా ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు కూడా వస్తారు. ఖచ్చితంగా రాజనగరం సీటీని మంచి మెజార్టీతో కొడుతున్నాం, ప్రజలకు మంచి సేవ చేస్తున్నాం. అప్పుడు ఎప్పుడు తెలియదు. కాబట్టి ఇంతమంది భక్తులు బలరామకృష్ణ వచ్చారు, ఎంతమంది భక్తులు బలరామకృష్ణ వచ్చినా ఇక్కడ కొండల్లో పిండి చేయగలిగే గుండు దేరి ఉన్న భక్తులు బలరామకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.